హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒకే ఫోన్లో 2 వాట్సాప్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో మరి ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మరి ఒకే ఫోన్లో 2 వాట్సాప్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది కదా ఫ్రెండ్స్. సో మరి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ ఫోన్స్లో వచ్చేసి ఆల్రెడీ మనకు ఇన్బిల్ట్గా యాప్ క్లోన్ కానీ లేదంటే డ్యూయల్ యాప్స్ కానీ ఇలా ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చింటాడు ఫ్రెండ్స్. సో మరి కొన్ని మొబైల్స్లో మాత్రం ఇవ్వడు ఫ్రెండ్స్. సో మరి అలాంటి మొబైల్స్లో మనం డ్యూయల్ యాప్స్ అనేది, ఐ మీన్ 2 వాట్సాప్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సో మరి ప్లేస్టోర్ అనేది మనము ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సెర్చ్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డ్యూయల్ స్పేస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డ్యూయల్ స్పేస్ మల్టిపుల్ అకౌంట్స్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మరి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, డ్యూయల్ స్పేస్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ యాప్ క్లోనర్ అని కనిపిస్తుంది. సో మరి ఈ యాప్ని మనము ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మరి ఇన్స్టాల్ ట్యాప్ చేస్తున్నా చూడండి. ఇన్స్టాల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, యాడ్ యాప్ హియర్ అని కనిపిస్తుంది. సో మరి మనం ఏ యాప్ని అయితే మనము డ్యూయల్ చేయాలనుకున్నాము, అంటే 2 యాప్స్గా మనము చేయాలనుకుంటున్నాము, ఆ యాప్స్ని మనము ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ యాప్స్ అయితే మనం డ్యూయల్ యాప్స్గా మనము క్రియేట్ చేసుకోవచ్చో ఆ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు మనం వాట్సాప్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత వాట్సాప్ అనేది ఇలా టిక్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత కింద చూడండి, క్యాన్సిల్ ఒకటి, క్లోన్ అనే బటన్ ఒకటి ఉంది. సో మరి ఆ క్లోన్ అనే బటన్ని మనము ట్యాప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా డ్యూయల్ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ డ్యూయల్ యాప్ అనేది కూడా ఎక్కడ ఉంటుందంటే మనం ఇన్స్టాల్ చేసాం కదా ఫ్రెండ్స్. సో మరి మనం ఇన్స్టాల్ చేసిన డ్యూయల్ స్పేస్ యాప్లోనే మనము ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇది చూడండి, ఇది నా ఒరిజినల్ వాట్సాప్ ఫ్రెండ్స్. సో మరి ఇందులో వచ్చేసి ఇక్కడ డ్యూయల్ స్పేస్ అని పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, అందులో వచ్చేసి మనము ఇందాక సెట్ చేసాం కదా. సో మరి ఇందాక సెట్ చేసిన వాట్సాప్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో మరి దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో. చూడండి, వెల్కమ్ టు వాట్సాప్. సో మరి ఇలా మనము ఒకే ఫోన్లో మనము డ్యూయల్ యాప్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఒకే ఫోన్లో మనం 2 వాట్సాప్స్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.